ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఈ డిజార్డర్ ఉన్నవాళ్ళు ప్రతిదీ నీట్గా ఉండాలని అనుకుంటారు, అలా లేకపోతే అస్సలు నచ్చదు. వీళ్ళకి నీట్గా ఉండడం అనేది ఒక వ్యసనం. అయితే ఈ డిజార్డర్ జార్జ్ అనే అతనికి ఉండడం వల్ల అతను చాలా ఇబ్బంది పడేవాడు. ఇతని గురించి చెప్పాలంటే ఒక రోజులో ఇతను దాదాపుగా 100 సార్లు చేతులు కడుక్కునేవాడు. ఇక స్నానం సంగతికి వస్తే 10 నుండి 12 సార్లు స్నానం చేసేవాడు. ఇతనికి ఈ ప్రాబ్లం ఉండడం వల్ల సరిగ్గా స్కూల్కి కూడా వెళ్ళలేకపోయేవాడు. అయితే ఈ ప్రాబ్లం వలన అతని పేరెంట్స్ ఇతనిపై ఇసుగు చెందారు. అయితే ఒకసారి జార్జ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఇలా బ్రతకడం నా వల్ల కాదని ఏడుస్తూ చెప్పాడు. దానికి జార్జ్ వాళ్ళమ్మ తనతో ఇసుగు చెందడంతో వాదర్చడం మానేసి ఇలా బ్రతకలేకపోతే చచ్చిపో అని చెప్పింది. దాంతో జార్జ్ బాధలో ఉండడంతో చచ్చిపోదామని డిసైడ్ అయి ఇక బేస్మెంట్లోకి వెళ్ళి గన్ తీసుకొని నోట్లో పెట్టుకుని షూట్ చేసుకున్నాడు. అయితే ఆ బుల్లెట్ బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ తగిలింది. దాంతో జార్జ్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. డాక్టర్ సర్జరీ చేసి బుల్లెట్ని తీశారు. కానీ బుల్లెట్లోని చిన్న చిన్న ముక్కలు అతని బ్రెయిన్లో ఉండిపోవడంతో అతనికి ఓసీడీ పూర్తిగా పోయింది. అంతకు మించి బ్రెయిన్కి ఏ డ్యామేజ్ అవ్వలేదు. అయితే అతను సర్జరీ చేసిన 3 రోజులకే చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యాడు. డాక్టర్లు అతన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. నిజానికి ఇలా జరగడం చాలా రేర్. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి బంగాళదుంప అంటే ఇష్టం? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 2 దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు వెపన్స్ వాడి యుద్ధాన్ని గెలుస్తారు, అది మనకు తెలుసు. మరి ఇందులో ఏముంది బ్రో అంటే, నేను ఇప్పుడు చెప్పబోయే దేశం బంగాళదుంపలను వాడి యుద్ధం గెలిచింది. అది ఎలా అంటే, 2వ ప్రపంచ యుద్ధంలో యుఎస్ఏ నేవీ వాళ్ళు యుఎస్ఎస్ ఓబెన్ అనే డిస్ట్రాయిడ్ షిప్లో April 4, 1943 పసిఫిక్ ఓషన్ నుంచి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే యుఎస్ఏ షిప్ సబ్మెరైన్ నుంచి దూరంగా వెళ్ళి సేఫ్ పొజిషన్లో ఆగి జపనీస్ సబ్మెరైన్ని షూట్ చేసి డిస్ట్రాయ్ చేశారు. ఇలా యుఎస్ఏ బంగాళదుంపలను వాడి జపనీస్ వాళ్ళతో యుద్ధం గెలిచారు. ఈ యానిమల్ పేరు బేవర్. అయితే ఒకప్పుడు వెనిలా ఐస్ క్రీమ్ని ఈ యానిమల్ని యూజ్ చేసి తయారు చేసేవాళ్ళు. అదే ఎలా అంటే, అప్పట్లో వెనిలా ఐస్ క్రీమ్ని తయారు చేయడానికి క్యాస్ట్రమ్ అనే ఒక దానిని వాడేవాళ్ళు. ఈ క్యాస్ట్రమ్ అనేది ప్రకృతిలో ఒక భాగం. కాకపోతే ఈ క్యాస్ట్రమ్ని ఈ బేవర్ యానిమల్ నుంచి తీసుకునేవారు. మనకి మోషన్స్ వచ్చినప్పుడు ఎలా అయితే వదులుతామో అలానే ఈ యానిమల్ కూడా మోషన్స్ రాకముందు ఒక రకమైన లిక్విడ్ని వదులుతుంది, అదే క్యాస్ట్రమ్. ఇది ఇలా ఎందుకు చేస్తుందంటే, అవి నివసించే ప్లేస్ని మర్చిపోకుండా ఉండడానికి, అలాగే వేరే యానిమల్స్ నుంచి వీటికి ప్రమాదం ఉన్నప్పుడు మిగిలిన వాటికి చెప్పడానికి ఉపయోగిస్తాయి. అయితే వీటి నుండి వచ్చే క్యాస్ట్రమ్ నుంచి వెనిలా ఫ్లేవరే కాకుండా ఇక రాస్బెర్రీ అలాగే స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ కోసం కూడా ఈ క్యాస్ట్రమ్ని ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు మనం తినే ఐస్ క్రీమ్లో ఈ ఫ్లేవర్ని వాడడం ఆపేశారు. కారణం ఏంటంటే, ఈ ఫ్లేవర్ని ఫుడ్ ఫ్లేవర్గా మార్చాలంటే బేవర్ యానిమల్స్ని చంపాలి. ఇప్పుడు వీటి పాపులేషన్ తక్కువగా ఉండడం వల్ల వీటిని చంపితే నేరం, కాబట్టి ఈ ఫ్లేవర్ చాలా ఖరీదైనది. 5 గ్రామ్స్ వచ్చేసి దాదాపు 2600 ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ని 95% యూజ్ చేస్తుంటారు. లేకపోతే ఎంతసేపు వాడుతున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఈ మధ్యన ఫిట్నెస్ ట్రెండ్ బాగా పెరిగింది. మా ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో చూసి ఇలా అంటున్నారు. అయితే ఇలా వెయిట్ లిఫ్టింగ్ అలాగే ఫిట్నెస్ గురించి చెప్తూ వెహికల్స్తో పోటీ పడుతూ వీడియోస్ చేస్తుంటారు. అయితే వీళ్ళు ఇలా తీయడానికి కారణం ఏంటంటే, వీళ్ళకి ఇదో ఒక రకమైన పిచ్చి. ఇది నేను చెప్పడం లేదు, లండన్లో ఉండే బ్రోనాల్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ చెప్తున్నారు. నిజానికి వాళ్ళు రీసెంట్గా ఒక స్టడీ కండక్ట్ చేశారు. అయితే ఇందులో తెలిసింది ఏంటంటే, ఇలా వీడియోస్ తీసే వాళ్ళకి పిచ్చి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉందంట. ఇలా వీడియోస్ చేసే ప్రతి ఒక్కరూ ముందుగా వాళ్ళు వాళ్ళ మీద ఎంత ఖర్చు పెడుతున్నారో అందరికీ గొప్పలు చెప్పుకుంటారంట. ఇలా ఉన్న వాళ్ళు వాళ్ళని చూసి వాళ్ళే మురిసిపోతూ ఉంటారంట. అంతేకాకుండా వీళ్ళు పెట్టే వీడియోస్కి వచ్చే కామెంట్స్ అండ్ వ్యూస్ బట్టి వీళ్ళ మైండ్ సెట్ అనేది మారుతూ ఉంటుందంట. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ కంటెంట్కే ఎక్కువ లైక్స్ వస్తున్నాయట. సొరోటోయ్ కాక్టెయిల్, ఇది ఒక వింత డ్రింక్. అదేంటంటే, ఒక మనిషి యొక్క నిజమైన బటన్ వేల్ని విస్కీలో వేసుకొని తాగాలి. అయితే ఈ బటన్ వేల్కి ఒక స్టోరీ ఉంది. 1920s ఇద్దరు బ్రదర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు లూయి అండ్ ఓటో. ఒకరోజు వీళ్ళిద్దరూ మంచు తుఫాన్లో చిక్కుకున్నారంట. అయితే లూయి కాలు ఒక మంచు దెబ్బలో ఇరుక్కుపోయింది. అందులోంచి బయటకు వచ్చేసరికి ఆ కాలు గడ్డకట్టుకుపోయింది. ఇంకా ఎక్కువసేపు అలానే ఉంటే చచ్చి పడిపోతుందని ఆ కాలు యొక్క బటన్ వేల్ని కోసేశారు. దాంతో బ్లడ్ ఫ్లో అనేది జరిగింది. అయితే ఆ కోసిన బటన్ వేల్ని వాళ్ళ దగ్గర ఉన్న ఒక విస్కీ జార్లో పెట్టారు. అయితే ఆ జార్ని ఎక్కడో పెట్టి మర్చిపోయారు. అయితే అది జరిగిన 52 సంవత్సరాల తర్వాత కెప్టెన్ డిక్ స్టేవెన్ ఒక చోట ఆ జార్ని కనిపెట్టాడు. అయితే ముందుగా ఆ విస్కీలో ఉన్న బటన్ వేలు చూసి భయపడి ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆ విస్కీని తాగాడు. అయితే అతను తాగుతున్నప్పుడు ఒక థాట్ వచ్చింది, నేను తాగుతున్నట్లు మిగిలిన వారు కూడా తాగితే ఎలా ఉంటుంది అని. అలా అనుకుని వెంటనే సొరటో క్లబ్ని మొదలుపెట్టాడు. ఈ క్లబ్లో మెంబర్ అవ్వాలంటే బటన్ వేలు ఉన్న విస్కీని తాగాలని ఒక కండిషన్ పెట్టాడు.
అదీ కూడా తాగేటప్పుడు ఆ బటన్ వేలు పెదాలకి టచ్ అవ్వాలని చెప్పాడు. ఇలా కొన్ని వేల మంది దీన్ని తాగి ఆ క్లబ్లో మెంబర్ అయ్యారు. అయితే 2013లో ఒక వ్యక్తి ఇలా తాగుతూ ఆ బటన్ వేలుని మింగేశాడు. దాంతో ఆ ఊరి నుంచి పారిపోయాడు. తర్వాత మళ్ళీ ఆ ఊరికి తిరిగి వచ్చి ఆ క్లబ్లో ఉన్న వాళ్ళందరికీ ఆ స్టోరీ గురించి చెప్పాడంట. ఈ ఫోటోలో కనిపిస్తున్న యానిమల్ పేరు స్లాత్. ఇవి పరమ బద్ధకిష్టులు. వీటికి బద్ధకం ఎంత ఉందంటే ఇవి ఒక ఆకును తింటే దానిని అరిగించుకోవడానికి 30 రోజులు పడుతుంది. అయితే ఇవి ఇంత బద్ధకంగా ఉండడానికి కారణం వీటిలో ఉన్న మెటబాలిజం. మిగతా యానిమల్స్తో పోలిస్తే వీటి యొక్క మెటబాలిజం అనేది 40-45% స్లో మెటబాలిజం ఉంటుంది. దీని కారణంగానే ఇదేం తిన్నా కానీ అది అరగడానికి ఎక్కువ టైం పడుతుంది. దీనివల్ల యానిమల్స్కి కడుపు ఎప్పుడూ ఫుల్గా ఉంటుంది. ఈ యానిమల్స్ ఇంత బద్ధకంగా ఉండడం వల్ల వీటి వంటి మీద ఫంగస్, ఇన్సెక్ట్స్, పురుగులు అన్నీ ఉంటాయి. ఇది ఇలా నీట్గా లేకపోవడం వల్ల వీటి దగ్గరికి ఏ యానిమల్స్ రావు. అయితే ఒకసారి రీసెర్చర్స్ ఒక దాన్ని పట్టుకొని సెర్చ్ చేశారు. 908 bucks ఒక సింగిల్ స్లాత్లో ఉన్నాయట. ఇది నాసా సోలార్ డైనమిక్ అబ్జర్వేటర్ నుంచి తీసిన ఫోటో. ఇందులో సూర్యుడిపైన ఒక రకమైన బ్లాక్ స్పాట్ ఉంది. వీటిని సన్ యొక్క కోలర్ పార్ట్స్ అని అంటారు. సన్ మీద మిగతా ప్రదేశంలో కన్నా ఈ ప్లేస్లో కొంచెం కూల్గా ఉంటుంది. అయితే మనం చూస్తున్న ఈ డాట్ మన భూమి కన్నా 1000 రెట్లు పెద్దది. అయితే ఈ డాట్ వల్ల ఏమవుతుందంటే వీటి కారణంగా సోలార్ ఫ్లేర్స్ ఏర్పడతాయి. ఈ సోలార్ ఫ్లేర్స్ ఒకవేళ మన భూమిని తాకితే మన భూమి అంతమయ్యే ప్రమాదం ఉంది. A23A ఇది ఒక ఐస్బర్గ్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్బర్గ్. ఇది 30 సంవత్సరాలుగా కొంచెం కొంచెంగా స్లోగా కదులుతుంది. అయితే నిజానికి సముద్రంలో వచ్చే కరెంట్స్ వల్ల, గాలుల వల్ల అంటార్క్టికా నుంచి బ్రేక్ అయి స్పీడ్గా కదులుతుంది. అయితే ఈ ఐస్బర్గ్ కొంతకాలానికి కరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అలా అవ్వకపోతే ఏదో ఒక షిప్ని ఇది ఢీకొడుతుంది. ఫ్రెండ్స్, మహారాష్ట్రంలోని సోలాపూర్ జిల్లాలో ప్రతి ఇంటికి ఒక పూజగది ఉంటుంది. కానీ ఆ పూజగదిలో దేవుడి ఫొటోస్కి బదులుగా పాము ఉంటుంది. పాము ఉండడం ఏంటని అనుకుంటున్నారా? ఇది నిజం. అక్కడ ప్రతి ఇంట్లో, గుడిలో, బడిలో, రోడ్డు మీద ప్రతి చోట పాములు ఉంటాయి. అదికాక అక్కడ అప్పుడే పుట్టిన ప్రతి పిల్లవాడు వాటితో ఆడుకుంటాడు. అక్కడున్న పిల్లలు కుక్కలతో ఎలా అయితే ఆడుకుంటారో అదేవిధంగా ఈ ఊర్లో పాములతో ఆడుకుంటూ ఉంటారు. ఈ ఊర్లో ఎవరికైనా పాము కరిస్తే ఈ ఊర్లోని సిద్ధేశ్వర ఆలయానికి తీసుకుని వెళ్ళి అక్కడ నయం చేస్తారు. 1970లో ఈ ఆలయంలో 100 మందిని పాముకాటుకు చికిత్స చేసి కాపాడారట. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ 100 మంది కూడా ఆ ఊరోళ్ళు కాదంట, బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళంట. బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీమ్. లండన్లో ఎవరైనా ఐస్ క్రీమ్ తినాలని అనుకుంటే అది న్యాచురల్. కానీ లండన్లో అన్నాచురల్ థింగ్ ఇంకోటి ఉంది, తల్లిపాలతో చేసే ఐస్ క్రీమ్. ఎస్, మీరు విన్నది కరెక్టే. లండన్లో ఐస్ క్రీమ్ మిస్ షాప్లో కొత్తగా ఈ ఐస్ క్రీమ్ని తయారు చేయడం మొదలుపెట్టింది. దాదాపుగా 1500 మహిళల నుండి ఈ ఐస్ క్రీమ్ని చేయడానికి పాలను సేకరిస్తున్నారు. ఫస్ట్ టైం ఈ ఐస్ క్రీమ్ను తినడానికి జనాలకు విచిత్రంగా అనిపించిన ప్రస్తుతం లండన్ ప్రజలను అట్రాక్ట్ చేస్తుంది ఈ ఐస్ క్రీమ్. అలానే ఈ ఐస్ క్రీమ్ ప్రైస్ కూడా తక్కువే, $1 or $2 ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.